తెలంగాణ కాంగ్రెస్లో మంటలు మొదలయ్యాయి ఎన్నాళ్లగానో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఆశావహులు అనేక మంది టికెట్లు రాక భంగపడ్డారు ఇప్పుడు వారంతా పార్టీ నాయకత్వం మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారు పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా ఎత్తిన జెండా దించకుండా కష్టపడిన వారిని విస్మరించారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పార్టీ నుంచి వెళ్లిపోయి అక్కడ టికెట్ రాక తిరిగి వచ్చిన వారికి ప్రయారిటీ ఇవ్వటంతో అసంతృప్తి పెళ్ళు హస్తం గూటిలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం కాంగ్రెస్ హైకమాండ్ అష్ట కష్టాలు పడి రెండు విడతలుగా వంద మంది తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేస్తుంది లెఫ్ట్ పార్టీలకు నాలుగు సీట్లు కేటాయించగా మరో పదిహేను సీట్లను ఖరారు చేయాల్సి ఉంది అవి మరింత క్లిష్టంగా ఉండటంతో ప్రస్తుతానికి వాటిని నిలిపివేసి ఆశాబాహులతో చర్చలు జరుపుతున్నారు ఇక ప్రకటించిన సీట్లలో తమకు వస్తుంది అని ఆశించి భంగపడిన వారు పార్టీ నాయకత్వం మీద తిరగబడుతున్నారు తమకు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ నిలదీస్తున్నారు అడ్డుపడిన నాయకులను శపిస్తున్నారు ఒక కుటుంబంలో ఇద్దరు ఆశిస్తే ఒకరికే వచ్చిన సందర్భంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి వచ్చిన ఉదాహరణలు చూపించి తమకెందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు పదేళ్లుగా కాంగ్రెస్ జెండా పట్టుకుని పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కాంగ్రెస్ పని అయిపోయిందని భావించి పక్క పార్టీలోకి వెళ్లిపోయి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశతో తిరిగి వచ్చేవారికి టికెట్లు ఇవ్వడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఇరవై మందికి టికెట్లు ఇవ్వడంతో ఆయా స్థానాల్లో పోటీ చేద్దామని ఏర్పాట్లు చేసుకున్న వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆఖరు క్షణంలో పార్టీలో చేర్చుకుని మునుగోడు టికెట్ కేటాయించారు దీంతో ఆ టికెట్ ఆశించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడు చల్లమల కృష్ణారెడ్డి జిల్లాలో సీనియర్ దివంగత కాంగ్రెస్ నేత కుమార్తె పాల్వాయి శ్రవంతి తీవ్ర అసంతృప్తి వెలగొక్కుతున్నారు హైదరాబాద్ జుబిలీ హిల్స్ టికెట్ ఆశించిన దివంగత పి జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని కాదు అని క్రికెటర్ మహమ్మద్ కు ఇవ్వటంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనకు టికెట్ ఇస్తాము అని ఢిల్లీ పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నారు అని కానీ చివరి క్షణాల్లో హ్యాండ్ ఇస్తున్నారు అని ఆయన ఆవేదన చెందుతున్నారు పార్టీ నుంచి బొమ్మన లేక పొగబెడుతున్నారు అని మండిపడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి ఎర్రశేఖర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చెర్లా లేదంటే నారాయణపేట టికెట్ ఆశించారు హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి బల్మూరి వెంకట్ ఈసారి తనకే ఇస్తారని ఆశించారు కానీ వెంకట్కు ఆశాభంగం జరిగింది ఇక హుస్నాబాద్ టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డికి కూడా కోరిక నెరవేరలేదు మహబూబాబాద్ టికెట్ ను బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ పాలకుర్తి టికెట్ ను తిరుపతిరెడ్డి అంబర్పేట టికెట్ ను నూతి శ్రీకాంత్ మోతే రోహిత్ ఆశించారు వీరందరికీ వివిధ కారణాలు చూపించి కాంగ్రెస్ హైకమాండ్ టికెట్లు ఇవ్వలేదు రాని నేతలంతా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు ఇప్పటి వరకు ఇచ్చిన వాటిలో కేవలం ఇరవై సీట్లు మాత్రమే దక్కాయి అదే ఇరవై శాతం లోపు ఉండే అగ్రవర్ణాలకు యాభై మూడు సీట్లు ఇచ్చారు బయట నుంచి వచ్చిన వారిలో ఇరవై మందికి టికెట్లు దక్కాయి కాంగ్రెస్లో ఉన్నారా బయట నుంచి వచ్చారా అనేది చూడకుండా కేవలం గెలుస్తారా లేదా అనే అంశం మీదే రేసు గుర్రాలను నమ్మి వారికి కాంగ్రెస్ టికెట్లు ఇస్తోంది అయితే టికెట్లు పొందలేని ఆశాబహులు గాంధీభవన్లో గలాబా సృష్టిస్తారేమోనని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు కానీ అసంతృప్తి నేతలు ఎక్కడికక్కడ తమ ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని వెళ్లగక్కారే గాని పెద్దగా గొడవలేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు